పై నమః శివాయ ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము శని రాశి పరివర్తన ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము రావే రోజుల్లో శని అంటే 12th జూలై రోజున శని రాశి పరివర్తన చేసుకొని మకర రాశిలో వెళ్ళబోతున్నాడు అంటే శని గోచరంలో కుంభ రాశిలో ఉన్నాడు వక్రీ అవస్థ నుంచి మకరలోకి వెనికికి వెళ్ళబోతున్నాడు 17th జనవరి వరకు 2023 వరకు ఉండబోతున్నాడు మకర రాశి లోపల मकर राशि शनि प्रभाव कुंभ राशि वारे मैं कुंभ राशि अधिपति शनिदेव व्यस्थान गोचर जरगबोली शनि प्रारंभमें दी प्रभाव यह रकम उड़बोदी अंदर शनिदेव 17 अक्टोबर वरक वक्री उतना चूसक कुंभ राशि वारी व्यस्थान शनिदेव गोचर समयकाल वक्री अवस्थ समयकाल व्यक्तित्व पट कोई डैमेज अवकाश उमेज मुझे మీరితో పూర్వమేదది పర్సనల్ డెవలప్మెంట్ పెంచుకుంటున్నారు ఏదైతే మీరు చేస్తేదాని ముందుకు వెళ్తున్నారు అందులో కొద్దిగా నెగటివ్ ఎక్కువ కనబడుతుంది అంటే సగంలో చేసి వదిలేసే అవకాశం కూడా ఎక్కువ ఉండబోతుంది ఎవరికైనా మాట ఇచ్చినట్లయితే ఆ మాట సగంలోనే వెళ్లిపోయే అవకాశం ఉండబోతుంది ఈ విషయం ఏంటంటే కొద్దిగా మనసు స్థిరంగా ఉండదు ఏది చేయాలో తోచదు ఏదో ఒక రకమైన ఆందోళన భయం ఖచ్చితంగా మీ వెంట ఉంటది అనుకున్న పని తొందరగా కాదు కుదరదు ఇతపూర్వం అనుకున్న పని దారికనే వెళ్ళింది కానీ రాబోయే రోజుల పని అనుకున్న పని కావడానికి చాలా చాలా సమయం పడుతుంటది ఇలాంటి సిచ్యుయేషన్ లోపల కొన్ని విషయం ఏంటంటే కొద్దిగా మనసు కూడా బాడీస్ కూడా కొన్ని కొన్ని సార్లు సపోర్ట్ ఇవ్వదు శారీరక హాని అంటారు దాన్ని శరీరాన్ని ఏదో ఒక రకమైన కొద్దిగా హాని అవుతుంటూ వెళ్తుంటది వేస్తాము శని గోచరం విషయంగా కొద్ది ఖర్చులు ఎక్కువ పెంచుతుంటాడు అనవసరమైన ఖర్చులు కానీ వ్యక్తిత్వం ఏంటంటే కుంభ రాశి వారి విషయంగా ఖర్చులు చాలా ఎక్కువ చేయారు కానీ అవసరమైతే ఖర్చులు చేస్తారు కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సిచ్యుయేషన్ మీకోసం చాలా అవసరమే అయి ఉంటుంటది ఇక్కడ బుద్ధి బలం ఉపయోగించి కొన్ని చోట్ల విషయంగా ఆలోచించి ఖర్చుల పైన పెట్టుకోవాలి అలా కేవలం ఖర్చులే ఉంటాయంటే కాదు ఆదాయం కూడా రాబోయే రోజుల్లో ఉండబోతుంది ఆగస్ట్ సెకండ్ వీక్ తర్వాత ఒక ఆదాయ మార్గం కుంభ రాశి వారికి మొదలయ్యే అవకాశం కనబడబోతుంది భయపడే అవసరం లేదు నేను కేవలం నెగటివ్ చెప్పట్లేదు రియాలిటీ ఏమో తెలుసుకోండి రియాలిటీ కుక్కలు తెలుసుకున్నట్లయితే మిగతాన్ని ఆటోమేటిక్ గా మనం తెలుసుకోగలుగుతాము రియాలిటీ ఇదే శని మూడో సంబంధం ధనస్థానం పైన ఉన్న వల్ల కుటుంబంలో ఏదో ఒక రకమైన ఏదో ఒక వ్యక్తి వల్ల కొద్దిగా గొడవలు జరిగే అవకాశం ఉండబోతుంది కుటుంబం పట్ల వాణి పట్ల ఎక్కువ నియంత్రణ ఉండదు వాణి చాలా విస్కలితంగా అయి ఉంటుంటది మీరు ఏదో మాట్లాడుతుంటారు ముందున్న వ్యక్తి ఏదో అర్థం చేసుకుంటుంటారు దాని ప్రతిఫలం వేరే ఏదో రిజల్ట్ అవుతుంటది దానివల్ల కొద్దిగా వాణి పైన నియంత్రణ చాలా ఎక్కువ ఉండాలి వాణి మీరు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే ఎంత బాగుంటారు దీనివల్ల ఏంటంటే ఖర్చులు అనవసరమైన ఖర్చులు కూడా ఇదే సిచ్యుయేషన్ లోపల మొదలవుతుంటాయి శని సప్తమ దృష్టి షష్ఠ స్థానం పైన ఉన్న వల్ల రోగ రిపురిన భావం పైన ఉన్న వల్ల రాబోయే రోజుల్లో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీ ఆరోగ్యం మీ నాన్నగారి ఆరోగ్యం మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల గారి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ఈ సమయకాలంలో నాన్నగారి ఆరోగ్యం నుంచి ఏదో ఒక రకమైన కొద్దిగా నెగటివ్ ఇంపాక్ట్ కనబడే అవకాశం ఉండబోతుంది రాబోయే రోజుల్లో శత్రులు కూడా అంతే రెట్టింపుతోటి పెరగబోతున్నారు రెట్టింపుతో ఎందువల్ల అంటారంటే విషయంగా తెలుసుకోండి మీరు ఏదో ఒక ప్రయాణం మొదలు పెట్టారు ఆ ప్రయాణంలో కొద్ది సక్సెస్ అవుతున్నారు కుంభరాశి మామూలు ఇప్పుడు మొత్తం లాస్ అంటే కొన్ని విషయాల్లో ఖచ్చితంగా సగం ముందుకు సక్సెస్ వెళ్తున్నారు కానీ నర దృష్టి కావచ్చు వేరే మీ చుట్టాల పక్కల వ్యక్తులు కావచ్చు వాళ్ళ శత్రుల భావన పెరిగే అవకాశం ఉండబోతుంది పైన చూడడానికి అందరు చాలా బాగా మాట్లాడుతుంటారు కానీ ఎవరి మనసులో ఏ భావన ఉంది ఎవరు ఎలా కనబెట్టగలుగుతారు కనబెట్టలేరు అలాగే రకంగా శత్రులు కేవలం శారీరక శత్రులు కాదు మానసిక శత్రులు అంటే ప్రతి ఒక్క మనసు లోపల మీరు ఒక శత్రు భావన పెట్టి ఉంటారు శత్రు భావన నిర్మితమై ఉంటుంటది అప్పుల బాధ రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది అప్పు చేసే అవకాశం కూడా రాబోయే రోజు చాలా ఎక్కువగా ఉండబోతుంది శని 10th దృష్టి భాగ్యస్థానం పైన ఉంది వల్ల భాగ్య అదృష్ట సహకారం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి దక్కుతుంది కానీ కొన్ని రెట్టింపులతో ఏంటంటే కొన్ని విశేష నియంత్రణలు ఖచ్చితంగా అక్కడ వహించుకోవాలి ఏంటంటే కొద్దిగా రాబోయే రోజు తీర్థక్షేత్రాలకు వెళ్లే అవకాశం ఎక్కువ ఉండబోతుంది ఏదో ఊరు వదిలేసి వెళ్లే అవకాశం ఎక్కువ ఉండబోతుంది సాధన అనుష్ఠానం మొదలు పెట్టే అవకాశం కూడా రాబోయే రోజుల్లో కుంభరాశి వారు చాలా బలంగా ఎక్కువ ఉండబోతుంది ఇలాంటి క్షేత్రంలో కొద్దిగా రాబోయే రోజులు అంటే కొద్దిగా ధార్మిక క్షేత్రంతో పాటు కొద్దిగా కుటుంబంతో పాటు సంబంధం తెగిపోయే అవకాశం కూడా రాబోయే రోజుల్లో కనబడబోతుంది కుంభరాశి వారికి ఈ కుంభరాశి వారికి వక్రీ కాల సమయకాలంలో విషయంగా బాగానే ఉంటది అంటే 17 అక్టోబర్ వరకు కుంభరాశి వారు బాగా ఉండబోతుంది దాని తర్వాత 17 అక్టోబర్ టు జనవరి వరకు ఏదైతే సమయం ఉందో అక్కడ కొద్దిగా చాలా ఎక్కువ విశేషంగా జాగ్రత్తగా వహించుకోవాలి
ప్రతి ఒక్కరికి పరిహారం ఒకటే, ఆంజనేయుని ఆరాధన. మీరు హనుమత్ ఆరాధన లేకపోయినట్లయితే, కాల భైరవ లేకపోయినట్లయితే, భట్టుక భైరవ ఆరాధన మీరు ఎంత చేసుకుంటే, ఆరోగ్య ప్రాప్తి అప్పుల బాధ ఎక్కువనట్లయితే విశేషంగా భట్టుక భైరవ సాధన చేయండి. భట్టుక భైరవ సాధన మీరు ఎంత తొందరగా మొదలు పెట్టగలుగుతారో అంత తొందరగా మొదలు పెట్టండి. మంచి గురు గారిని చూసుకోండి, దీక్ష తీసుకోండి. మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత పురశ్చరణ మొదలు చేయండి, చాలా బాగుంటారు. శ్రీమాత్ర నమః.